Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భూమాకు దక్కని ధీమా అఖిల ప్రియకు చంద్రబాబు చెక్. కర్నూలు జిల్లా నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో భూమా ఫ్యామిలీకి గట్టి పట్టుంది. అయితే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మృతి తరువాత కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. టీడీపీ తరఫున నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గాల నుండి ఉప ఎన్నికలలో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిల ప్రియలు 2019 ఎన్నికలలో దాదాపు 30,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉప ఎన్నికలలో గెలిచిన భూమా అఖిల ప్రియకు చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకుని పర్యాటక శాఖ అప్పగించారు. అయితే ఎన్నికలలో ఓటమి అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె భర్త, సోదరుడు హైదరాబాద్లోని ఓ ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరోపక్క భూమా కుటుంబీకుల్లో అఖిలప్రియ టీడీపీలో ఉండగా భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో, మరికొందరు వైసీపీలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అఖిలప్రియకు టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని, భూమా కుటుంబంలోనే మరొకరికి చంద్రబాబు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తన టికెట్ విషయంలో అటువంటి అనుమానమే అవసరం లేదని కేడర్ వద్ద అఖిలప్రియ పేర్కొన్నారట. రీసెంట్గా బాదుడే బాదుడే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆళ్లగడ్డ సీటు విషయంలో క్లారిటీ కోసం ప్రయత్నించి భంగపడినట్లు వార్తలు వినబడుతున్నాయి. నంద్యాల జిల్లాలో చంద్రబాబు ప్రవేశించిన సమయంలో చాగలమర్రి వద్ద భూమా అఖిలప్రియ స్వాగతం పలికారు. ఆ సందర్భంలో కొందరిని పార్టీలో చేర్పించి పార్టీ కండువా కప్పించారు. అదే సందర్భంలో ఓ మాజీ మంత్రి సిఫార్సుతో ఆళ్లగడ్డ అభ్యర్థిత్వం ఖరారుపై చంద్రబాబు ద్వారా ప్రకటన చేయించుకోవాలని ప్రయత్నించారట. అయితే చంద్రబాబు రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక మొత్తం సర్వే నివేదికల ఆధారంగా చేయాలని ఫిక్స్ అయి ఉన్నందున ఇప్పుడే దానిపై ఏమీ మాట్లాడలేదట. దీంతో అఖిలప్రియ మనస్తాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. చాగలమర్రి తరువాత చంద్రబాబు పర్యటనలో అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్లు కనబడకపోవడం, కర్నూలులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి భూమా అఖిలప్రియ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, నంద్యాలకు భూమా బ్రహ్మానందరెడ్డిలు పార్టీ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండేళ్లలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజల్లో అనుకూలత తదితర అంశాలతో పాటు సర్వే రిపోర్టుల ఆధారంగా చంద్రబాబు వీరికే టికెట్లు ఖరారు చేస్తారా లేక మార్పులు చేస్తారనేది తేలుతుంది.